వెల్కమ్ టు ఐబిఆర్ నవ దిశ కృష్ణన్ 70 ఏళ్ళ కార్యక్రమానికి స్వాగతం. గ్రామాలు భారతదేశంలో ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి నేడు మంచిర్యాల జిల్లా లక్షపేట మండలం రంగపేట గ్రామ సర్పంచ్ కేతిరెడ్డి ప్రేమలత శ్రీనివాసరెడ్డి గారితో ఉన్నాం. ఈ యొక్క గ్రామం యొక్క విశిష్టత, ఈ గ్రామానికి కావలసిన వసతులు, దాంతోపాటు ఈ గ్రామానికి ఈ పేరు ఎలా వచ్చింది, సో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం అండి. సార్ నమస్కారం. సార్ మేడం ముందుగా సర్పంచ్ అయ్యారు, ఎట్లా ఉంది సర్పంచ్గా? సర్పంచ్ అవుతామని ఎప్పుడన్నా అనుకున్నారా మేడం మీరు? అసలు అంతా మీ సార్తోనే కొద్ది, అంటే సార్ ఎప్పటికీ రాజకీయాల్లో ఉండి ఆ ఒక ప్రాబల్యంతోనే మొత్తం మీరు సర్పంచ్ అయ్యారు అనుకోవచ్చా? అనుకోవచ్చు. అంతే, మీకు ట్రైనింగ్ ఇచ్చారు కదా, ఆ ట్రైనింగ్ లో చాలా విషయాలు చెప్పారు, అక్కడ ఏం చెప్పారు ఒక్కసారి చెప్పండి మేడం. మీకు చెట్లు పెట్టాలి, తర్వాత ఊరును క్లియర్ చేయాలి అని చెప్పారు. మరుగుదొడ్లు కూడా కట్టించాలి, కట్టించాలి, లేని వాళ్ళకు కట్టించాలి, చేయించిన ఇంకుడు గుంతలు చేయించాలి అని చెప్పారు. చాలా ఇప్పుడు ఒక సర్పంచ్ గా చాలా విషయాలు చెప్పారు కదా? చెప్పారు, చేస్తాను అవి కూడా. సో ఇంకోటి, మీకు గ్రామ సభ కూడా ఎట్లా పెట్టాలి, ఎట్లా నిర్వహించాలి, తర్వాత గ్రామ సభకు అధ్యక్షత ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పినా లేదా? చెప్పారు, అన్ని చెప్పినాయన్ని. మొన్న 30 రోజుల ప్రణాళికలో ఏం చేశారు చెప్పండి? ఏం చేసాం, ఊరు మొత్తం చేసాం క్లీన్ గా, నర్సరీ చేస్తున్నాం. చెట్లు పెట్టారా? చెట్లు పెట్టాం రోడ్డుకు, ఆ రోడ్డుకు చెట్లు పెట్టినాం. ఆ తర్వాత ఇంకేమన్నా ఇండ్లు కూలగొట్టలేదా? ఇండ్లు పాత ఏం కూలగొట్టలే, ఏం కూలగొట్టలే. ప్లాస్టిక్ నివారణ చేసారా? చేసినాం. ప్లాస్టిక్ ఏది అంటే ఏది, పొడి చెత్త, తడి చెత్త పెట్టి అన్ని ఏడేసాం, చెత్త చెత్త బుట్లు ఇచ్చాం ఇంటి ఇంటికి. మరి ఇవన్నీ చేసి నాకు ఏం తెలుగు అంటారు మేడం? చెత్త బుట్లు ఇచ్చాం. మొన్న 10 రోజులు, మొన్న 10 రోజులు కూడా చేశారు కదా? చేసాం 10 రోజులు కూడా. 10 రోజులు ఏం చేశారు చెప్పండి? ఊరు కదా, మళ్ళీ ఎప్పుడు చేసినట్టే, నెల రోజులు చేసినట్టే మళ్ళీ ఇప్పుడు కూడా చేసాం. 10 రోజులు నేను చేసాను. మరి మీరు చేయాలి అని అంటున్నారు, ఇప్పుడు చేస్తున్నాం అట్లానే. ఇప్పుడు మీకు అంటే సర్పంచ్ హోదా బాగుంది కదా, ఎందుకంటే గ్రామ ప్రజలు వచ్చేసి మేము ఏమన్నా అడగడం, అంటే ఏదైనా సమస్య ఉన్నా చెప్పుకుంటారా? చెప్పుకుంటారు, ఏదో చిన్న చిన్న సమస్య. మీకన్నా సార్కి ఎక్కువ చెప్తారు కదా? చేస్తలేం కదా మేడం, మీకన్నా సార్కి ఎక్కువ చెప్తారు కదా? ఎక్కువనే చెప్తారు. ఇక్కడ మేము చేసేది అంతా సారే. సో ఇక్కడ ఏకగ్రీవం కావడం కొంత అదృష్టం అనుకోవచ్చా? అదృష్టం ఇక అందరూ ఏకగ్రీవంగా మనం మంచితనంతో చేశారు. ఓకే, సో అసలు మీకన్నా ఇంకా సార్కి అయితేనే కొంత లోటు ఉంటుంది కదా సార్కు, సర్పంచ్ అయితే ఇంకా బాగుండేది అనేది. ఆల్రెడీ పెద్ద పోస్టులు ఉన్నారు కాబట్టి ఏది ఇదే అనుకున్నారా? అంతే కదా, ఇక అనుకునే ఉంది. సార్ ఏదేమైనా కానీ సార్ అయితే మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను. మరి చేస్తాను చార్జ్ సార్. సార్ ఎట్లా ఏది సూచనలు సలహాలు ఏమన్నా మేడంకి ఇస్తుంటారా? ముఖ్యంగా రంగపేట గ్రామం పెద్దంపేటలో ఉండే, పెద్దంపేట బలరావుపేట రంగపేట ఉండే, అప్పుడు 78లో దీన్ని వేరు చేసి చిన్న గ్రామ పంచాయతీగా అప్పుడు తీసుకొచ్చారు. అప్పుడు ఆవుల రామయ్య మొదటి సర్పంచ్గా ఉండే, దాని తర్వాత ఇప్పుడు మేము ఆయన రెండోసారి సర్పంచ్ ఉన్నారు. ఇప్పుడు మేము ఐదోసారి మేము మా భార్యకు ఏకగ్రీవంగా గ్రామస్తులందరూ చేరు. నేను డీసీఎంఎస్ చైర్మన్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఉన్నాను. చిన్న ఊరు నాకు వద్దు, వేరే ఎవరికన్నా ఇవ్వండి అంటే లేదు లేదు, రెండు పార్టీలు ఉన్నాయి కాబట్టి మీ పార్టీకి ఇవ్వాలంటే మీ ఇంట్లో నుంచి అది ఇస్తామని వారు అనడం వల్ల మీ పోస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. రెండు పార్టీలు అంటే అర్థం కాలేదు. కాంగ్రెస్ పార్టీ, మేము టీఆర్ఎస్ పార్టీ ఉన్నాం. మాకు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, మీరు హోదాలున్నారు, మీకు ఇస్తే బాగా గ్రామం డెవలప్ అవుతుంది అని ఆలోచనతో ఇంకొకరికి అయితే ఇవ్వలేమని వాళ్ళు అనడం. అంటే వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేశారు? సపోర్ట్ చేయడం వల్లనే ఏకగ్రీవమైంది. గ్రామస్తులంతా కలిసి, కులస్తులంతా కూర్చొని కావాలి. రంగపేట గ్రామానికి పేరు ఎట్లా వచ్చింది అంటే, రామారావు రంగారావు అనే ఇద్దరు అన్నదమ్ములు, రంగపేట శివార్ అనేది ఇక్కడ ఉన్నది, అక్కడ వారి ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు పూర్వం నుంచి. అయితే వారు ఇక్కడ రామారావు అని ఇక్కడికి వచ్చిండు, రంగారావు అక్కడ ఉన్నాడు, దానివల్ల అది రంగపేట అయింది, ఇది రామారావుపేట అయింది. రెవెన్యూ పరంగా ఇది రామారావుపేట కాదు, రంగపేట, కానీ ఊరు పేరు మాత్రం రామారావుపేట అని పిలుస్తారు. ఆ రకంగా పేరు వచ్చింది. ఇది ఇప్పుడు మళ్ళీ ఏది అంటే గెజెట్లు ఎట్లుండదు, ఇప్పుడు అట్లా వెళ్తాను. రంగపేట గ్రామంగానే పేరుంది.
అయితే ఇది చాలా చిన్న గ్రామం, మా పాపులేషన్ వచ్చి దాదాపు 670, ఇది 2011 ప్రకారం చిన్న గ్రామం. ఓటర్స్ ఎంత ఉంటారు కుటుంబాలు? 560 ఓటర్స్ ఉన్నాయి, దాదాపు 230 కుటుంబాలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, తర్వాత 300 చిల్లర ఈ రేషన్ కార్డులు ఉన్నాయి. సో అంటే సార్ 250-300 కుటుంబం అనుకుందాం సార్, ఇంతగాను ఎన్ని కుటుంబాలు డబుల్ బెడ్రూమ్కి అర్హత ఉండే అవకాశం ఉంటుంది? దాదాపు డబుల్ బెడ్రూమ్ ఉన్నది పూర్తిగా నిరుపేదలైన వారికి దాదాపు 25-30 దాకా ఉంటాయి. ఈ 25-30 మేడం మీ ఆయంలో వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? అంటే అట్లా మీ గ్రామ ప్రజలు మీ పైన నమ్మకం పెట్టుకోవచ్చా? 100% ఉన్నది. మేము ఒకే కాలనీలాగా ఉండాలనే ప్రతిపాదన పెట్టినప్పుడు మా పక్కనే ఉన్న ఒక ల్యాండ్ మేము సర్వే చేయించి చూపెట్టాం. కాకపోతే ప్రభుత్వం యొక్క ఎక్కడ ఇండ్లుంటే అక్కడనే వాళ్ళ స్థలం ఉంటే ఇస్తామని అన్నారు, కాబట్టి దానికోసం చూస్తున్నాం. ఒకవేళ ఒక కాడ కావాలనుకున్నా కాలనీలాగా తీసుకోవడానికి కూడా సిద్ధమే, కాకపోతే ఇండివిజువల్ తీసుకోవడం సిద్ధమే. ఎట్టి పరిస్థితుల్లో నిరుపేదలుగా ఉన్న ఈ 30 కుటుంబాలకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చేటట్టు చూస్తాం. ఇంకా 4 సంవత్సరాల కాలంలో ఆల్రెడీ 2 సంవత్సరం అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో మేము ఏకగ్రీవం అయిన తర్వాత 17 లక్షల రూపాయల సిసి రోడ్లు వేసాం ఇక్కడ ఈ గ్రామానికి. 5 లక్షల రూపాయలు ఇప్పుడు మెటల్ రోడ్ కూడా మాకు శాంక్షన్ ఉంది. దాదాపు 160,000 తోటి వెటర్నరీ హాస్పిటల్ ఉంది ఇక్కడ, దాన్ని కూడా డెవలప్ చేసి అంత కొంచెం ఫ్లోరింగ్ అంతా చేసేసి బాగా చేసాం. గ్రామ పంచాయతీ కూడా వెటర్నరీ హాస్పిటల్ ఉంది ఇక్కడ, గ్రామ పంచాయతీ కూడా కొత్తగా నిర్మించాం. ఇంతకుముందు గ్రామ పంచాయతీ లేకుండే గ్రామ పంచాయతీ కూడా మా హయాంలో ఇప్పుడు అంటే అంతకుముందు మాకు ముందు కూడా మాకు సంబంధించిన పార్టీ వాళ్ళే ఉండే, అప్పుడు నా సహకారం వల్ల గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా నిర్మించడం జరిగింది. సో అంటే ఈ గ్రామంలో ఇంకేమన్నా అంటే ఇంకా సిసి రోడ్ కూడా చేయాల్సి ఉంటుంది కదా? ఇంకొక 20-25 లక్షలు అయితే కంప్లీట్ అయిపోతుంది. దాదాపు 10 లక్షల రూపాయలు మొన్న ఈ ఎన్ఆర్ఈ చేసి వస్తే మా ఎమ్మెల్యే గారు ప్రతిపాదన అడగగానే పంపించాం. ఈ 1 ఇయర్లో ఆ 10 లక్షలు వస్తాయి. నెక్స్ట్ మొత్తం మీద మా ఈ 5 సంవత్సరాల పీరియడ్లో ఒక సీసీ రోడ్ ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్ కనిపించే విధంగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా మాకు, ఎందుకంటే ఏకగ్రీవం అవ్వడం వల్ల 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా రాలేదు సార్, అది చాలా బాధాకరంగా. దాని గురించి మేము ప్రతిపాదన మేము మంత్రి గారికి గౌరవ ఇంద్రకరణ్రెడ్డి గారికి తర్వాత మా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మేము చెప్పాము. త్వరలో ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఎంపీ గారు ఎవరు? నడిపెల్లి దివాకర్ రావు 4వసారి ఎమ్మెల్యే. వారు ప్రోత్సాహం వారికి సహా సహకారాలు పూర్తిగా మాకున్నాయి. వారు చాలా చురుకైన వ్యక్తి. గ్రామాలు ప్రతి గ్రామాల్లో వారు తిరిగి వారికి ఉన్న అన్ని సమస్యలు తెలుసుకుంటారు. బోడకుంట వెంకటేష్ నేత అని వారు కూడా ఎంపీగా గెలిచారు కొత్తగా. ఒకటే పార్టీ కదా వారు? ఒకటే పార్టీ, ఒకటే పార్టీ ఉన్నది. వారు కూడా మాకు పక్క గ్రామం నుంచే ఉన్నారు, పక్క మండల వ్యక్తి కాబట్టి వారు పూర్తి సహసహకారాలు మాకు ఉంటాయని మేము అనుకుంటున్నాం. సో ఇక్కడ ఇంకుడు గుంతలు స్టార్ట్ చేశారా? మరి ఇంకుడు గుంతలు దాదాపు ఒక 20 ఇంకుడు గుంతలు ఇప్పటికి పూర్తయినాయి. ఇంకా మాకు 73 ఇంకుడు గుంతలు మాకు ఇక్కడ శాంక్షన్ ఉన్నది అయి ఉన్నాయి. కొంత పొలాల నాట్లు అవి ఉండడం వల్ల పని వేళ కాబట్టి లేబర్ దొరికే సమయం కాదు కాబట్టి ఉన్నది. దాన్ని ఈ మార్చిలోగా కంప్లీట్ చేయించి పూర్తిగా లాట్రిన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికకు డంపింగ్ యార్డుకు స్థలం సేకరించినాం. దాన్ని కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ రైతు బంధు అందరికి అంతుందా? కొంతమందికి అంతలేదు కదా. టోటల్గా రైతు బంధు మా దగ్గర గ్రామంలో రాని వాళ్ళు లేరు. అందరికీ ఎవరికైతే ల్యాండ్ సమస్య ఉందో వాళ్ళకి వస్తలేదు కదా. ల్యాండ్ సమస్యలు ఉన్నవారు మా దగ్గర లేరు, 100% మా దగ్గర ఉన్నాయి. పూర్తి స్థాయిలో కొంతమంది నోటీస్ ఉంది లేదు మా రంగపేట గ్రామంలో. సరే, ఏది రైతు బంధు కూడా 5 పథకాలు కుదిస్తే బాగుంటుందా? 100 ఎకరాలకు గుట్టలకు రియల్ ఎస్టేట్ భూమికి ఇస్తే బాగుంటుందా? రైతు బంధు అనేది ఎవరైతే కాయకష్టం చేసి పనిచేసుకుంటారో వారికి ఇవ్వడం వల్ల చిన్న రైతుకి ఇస్తే మంచిగా ఉంటుంది. చిన్న రైతు అంటే నా దృష్టిలో 10 ఎకరాల వారికి ఇస్తే కూడా మంచిదే, ఎందుకంటే వారి కుటుంబ అవసరాలు, చదువుల ఖర్చులు, పిల్లల పెళ్లిళ్లకు పెరిగినాయి కాబట్టి నా దృష్టిలో. రైతు బంధు దాని ఉద్దేశం ఏంది? పెట్టుబడి కదా, అవునా కదా? పెట్టుబడి అంటే వ్యవసాయం చేసే వారికి ఇవ్వాలి, అవునా కదా? నేను అదే చెప్తున్నా, రైతు బంధు అనేది 5 ఎకరాలకు ఇస్తే, 5 ఎకరాలు కాదు 10 ఎకరాల వరకు కూడా ఇస్తే మంచిదే. వారు రైతు బంధు ద్వారా ఈ వ్యవసాయానికి ఖర్చులకు ఇస్తే దాని ద్వారా పంట పండించుకొని దాని ద్వారా కుటుంబాలు బాగుపడే అవకాశం ఉన్నది. ఒకసారి అయితే దీన్ని మళ్ళీ రివైజ్ చేయవలసిన అవసరం అయితే ఉందనుకోవాలి. ఉన్నది. సో కేసీఆర్ ఆధ్వర్యంలో భూములకు ఎలాంటి సమస్య లేకుండా దాన్ని ఆ చట్టాన్ని ఒక తీసుకొస్తున్నారు, ఆ చట్టాన్ని విలీనం చేస్తామంటున్నారు, రకరకాల ఒక వాదనలు వస్తున్నాయి. అందులో ఈ విధంగా ఉంటే బాగుంటుంది కోసం విఆర్ఓ విలేజ్ లెవెల్ ఉండాలి, ప్రతి గ్రామ అంటే ఏంది, ప్రతి గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ 2 పోయి పాని రాసి ఆ పాన్ని గ్రామ సభలు చదివి వినిపించిన తర్వాతనే మీ సేవలు ఎక్కాలి. అది ఆ సంవత్సరం మాత్రమే, ఇలా ఎవ్రీ ఇయర్ ఇట్లా చేస్తే అసలు ఒకరు కూడా సమస్య ఉండే అవకాశం ఉండదు కదా.
విఆర్ఓలు అనేది మొదటగా ఈ గ్రామంలో ఉండేవారైతే ఒకటే విఆర్ఓ కంటిన్యూగా ఉంటేనే మంచి జరిగేది. ఎందుకంటే ఒక విఆర్ఓ ఉంటే ఏ భూమి ఎవరి స్వాధీనంలో ఉన్నది, ఎవరిది భూమి, ఎవరికి కొనుగోలు చేస్తున్నారు, ఎవరు అమ్మారు అనేది ఒకటి ఉంటుంది. 3 సంవత్సరాల కోసం 5 సంవత్సరాల కోసం విఆర్ఓ మారడం వల్ల మారుతుంది సార్. వాళ్ళైతే సర్వే నెంబర్ 2 సర్వే నెంబర్ పోవాలి కదా సార్. అదే చెప్తున్నా, వారి ఇష్టానుసారంగా అంటే మేము ఏం చెప్తున్నామో అక్కడ ఉన్న పైరోకాలు ఏది చేస్తున్నారో దాని ప్రకారం చేసిండ్రు, అది తప్పు. విఆర్ఓ సిస్టమ్ లేకపోతే రెవెన్యూ సిస్టమ్ బాగుండదు. విఆర్ఓ సిస్టమ్ భూ సమస్యలు దాదాపు పరిష్కారం అయినాయి నా దృష్టిలో, కాకపోతే కొంత 15-20% ఇంకా ఉన్నాయి. అవి అన్నదమ్ముల గొడవ వల్ల కానీ కోర్టు వ్యవహారాలు అవి ఉన్నాయి తప్ప చిన్న చిన్న విషయాలు తప్పితే మొత్తం మీద పరిష్కారం అయ్యాయి. అంటే ఒక చట్టం అయితే వస్తుంది, ఆ చట్టంలో ఇలాంటి నిబంధనలు ఒకటి ఉంటే బాగుంటుంది కదా. ఆ చట్టం వల్ల ఇలాంటి నిబంధనలు ఉంటేనే పూర్తిగా, లేదంటే రెవెన్యూది మళ్ళీ పక్కదారి పట్టే అవకాశం కూడా ఉంది. సార్ ఇక్కడ స్కూల్ ఉందా ఏమన్నా? 2 స్కూల్ ఉన్నాయి మాకు. ఆమ్లెట్ విలేజ్ పోచంపల్లి అనే చిన్న గ్రామం ఉన్నది, అక్కడ ఒక 30 కుటుంబాలు ఉన్నాయి. అక్కడ కూడా ఒక టీచరు, దాదాపు ఒక 15 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ రంగపేటలో కూడా ప్రైమరీ స్కూల్ ఉంది, ఇక్కడ కూడా దాదాపు 32 మంది పిల్లలు ఉన్నారు, ఇద్దరు టీచర్లు ఉన్నారు. ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్ ఉంది. పూర్తిగా మేము గతంలోనే మేము ఆవుల రామయ్య ఏకగ్రీవంగా సర్పంచ్ ఇచ్చినాం, అప్పుడు కూడా దానికి మేమే ల్యాండ్ సేకరించాం. గ్రామ పంచాయతీ కూడా మేమే ల్యాండ్ ఇచ్చాం, డొనేట్ చేశాం. ఇట్లా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అనేక రకాల ఇబ్బంది పడుతున్నాం సార్. ఇక్కడ స్కూల్ ఎందుకంటున్నంటే ఇప్పుడు వాస్తవానికి స్కూల్ అంటే ప్రభుత్వ స్కూల్ మీద ఉన్న వైద్యశాల మీద, ఈ రెండింటి మీద ప్రజలకు అపనమ్మకం ఉన్నది. చెప్పే వల్ల ఉపాధ్యాయుల పిల్లలేమో ప్రైవేట్ చదువుతారు, మీరు వచ్చి మా పిల్లలకు చదువు చెప్పడం ఏదైనా కరెక్టేనా అనేది ఒక వాదన. ఎందుకంటే 100% కరెక్ట్, ఎందుకంటే ప్రభుత్వ టీచర్ అనే పిల్లలు వాళ్ళు వేరే స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళలో వేసి వాళ్ళు చేస్తారు. కొంత వ్యవస్థలో మార్పు జరగాల్సిందే, ప్రజల్లో కూడా మార్పు జరగాలి. ఇప్పుడు కేసీఆర్ ఆధ్వర్యంలో సార్, గతంలో కంటే ఇప్పుడైతే కొన్ని స్కూళ్ళు మెరుగుపడ్డాయి సార్. ఇంకొకటి ఏంటంటే వాస్తవానికి ఉన్నవాడికి లేనివాడికి ఏది అధికారికి అటెండర్ ఎవరైనా పర్లేదు, పిల్లవాడు మినిమమ్ 10వ తరగతి వరకు దాకా ప్రభుత్వ స్కూల్ చదువుతూనే రాబో కాలంలో ఉద్యోగానికి అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అంటే అర్హత అని ఒక చట్టం అడిగితే ఇంకా బాగుంటుంది కదా. వాళ్ళు ఇప్పుడు మారమంటే వాళ్ళు మారరు కదా సార్. 100% ఇది కరెక్ట్, 100% కరెక్ట్. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళన్నీ డెవలప్ చేసి ఈ రాష్ట్రం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి గురుకుల పాఠశాలలు ఎక్కువ పెట్టడం వల్ల గ్రామాల్లో ఆ గురుకుల పాఠశాలలో కూడా మళ్ళీ కస్తూరుబా అని లేదంటే ఎస్సీ అని లేదా బీసీ హాస్టల్ అని ఇట్లా పెట్టేసరికి కూడా కొంత నాణ్యత తక్కువ అవుతుంది. ఇంకోటి ఏదైనా మార్పు అనేది ఒకటిసారి సాధ్యం కాదు. అంటే ఇలాంటి కూడా రావాల్సిన అవసరం ఉంది కదా అంటున్నాను. రావాల్సిన అవసరం ఉంది, విద్యా విధానంలోతోటే పెద్ద మార్పు వస్తుంది. విద్య వల్లనే దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతాయి సార్. అట్లనే ఈ యొక్క వైద్యశాల పైన వాస్తవానికి ప్రభుత్వం ఏటా విపరీతమైన డబ్బులు ఖర్చు చేస్తుంది, బడ్జెట్ పెడుతుంది, కానీ గవర్నమెంట్ వైద్యులు ఎవరైతే ఉన్నారో అంటే అధికారులు ఏది డాక్టర్ ఎవరైతే ఉన్నారో సరిగ్గా పట్టించుకోక నిర్లక్ష్యంతో నివారించడం వల్ల అటు పోవట్లేదు. అదే ధోరణితో ప్రైవేటు కూడా వాళ్ళు కూడా మళ్ళీ పోయి చూడడము, ఎవరైతే డాక్టర్ అయితే ఉన్నాడో వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంటుంది, వాళ్ళకు దవాఖానలు ఉంటాయి. ఇది కొంత దుర్మార్గమైన వ్యవస్థ తయారైంది కదా సార్. ఇప్పుడు ఇది మొదటగా చాలా సంవత్సరాల నుంచి ఇవన్నీ అలవాటు పడదు, దాన్ని ఒకటేసారి మార్పు చేయడానికి కొంత సమయం పడుతుంది. గతంలో గ్రామ పంచాయతీలకు ఇప్పుడున్న గ్రామ పంచాయతీలకు చాలా తేడా ఉంది. అంటే నేనే అంటున్నా ప్రభుత్వ నిర్ణయాలు ఇక్కడ పాలకుల దృష్టి వారి ప్రత్యేకమైనటువంటి ఉంటే ఏదైనా మార్పు సాధించవచ్చు అని ఈ 30 రోజుల ప్రణాళికతో గ్రామంలో ఏర్పడ్డది. ఇదే విధంగా కొనసాగితే గత 5-10 సంవత్సరాల్లో చాలా మార్పులు వస్తాయని నేను అనుకుంటున్నాను. అంటే ఆ మార్పులలో ఈ వైద్య విద్యలపై పైన మాత్రం పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరం అయితే ఉందనుకోవచ్చు. 100% ఉన్నది వైద్యం కానీ ఇటు ఈ యొక్క రెండు ఇస్తే ప్రజలకు ఇంకా మాకు వేరే ఇవ్వవలసిన అవసరం లేదని కూడా కొంతమంది వాదన. ఇప్పుడు ఏదైనా గ్రామ పంచాయతీల్లోనూ ఇంతకుముందు నిర్విరామం చేశారు, దానిలో డౌట్ లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలకు మటుకు నిధులు ఇస్తూ ఒక జవాబుదారిగా ఉండడమే సర్పంచ్ కానీ కార్యదర్శి కానీ ఇక్కడ సిబ్బంది కానీ లక్ష్యంగా ముందుకుపోతున్నారు. దీనివల్ల గ్రామాలు డెవలప్ అవుతాయి అని అనుకుంటున్నాను సార్. ఇంకోటి ఈ వాస్తవానికి పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళకు క్వార్టర్స్ ఉంటాయి, వాళ్ళకు వసతి గృహాలు ఉంటాయి కదా. ఇటు స్కూల్ ఉన్న కాడ వైద్య అంటే ఇటు హాస్పిటల్ ఉన్న కాడ వాళ్ళకు కూడా వైద్యశాల అంటే ఏది వసతి గృహాలు కల్పిస్తే ఇంకా మెరుగైన సమాజం కొరకు అంటే అందరికీ అభివృద్ధిలో విషయంలో ఉండే అవకాశం ఉంటుంది కదా.
చేస్తే మంచిదే, ప్రభుత్వం చేయాలంటే కొంచెం. ఎందుకంటే వాళ్ళకి హెచ్ఆర్ఏ ఇస్తున్నారు, ఆ హెచ్ఆర్ఏ ఇచ్చే బదులు ఇక్కడనే గృహాలు కట్టిస్తే ఎక్కడ డ్యూటీ చేసే వాళ్ళు అక్కడనే ఉంటే ఇంకా బాగుంటుంది. మా చిన్నతనంలో స్కూల్ టీచర్లు ఏ ఊరు వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు కాలక్రమేణా కొంచెం పల్లెలు నిర్వ్యయం చెంది పట్టణాలు అభివృద్ధి చెందడం వల్ల ఆ వైపుగా వేయారు. కానీ నేను అనుకుంటున్నా ఒక 10-15 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో మొత్తంగా మార్పు వచ్చి మళ్ళీ గ్రామాలు గ్రామాలు పూర్వవైభవం వచ్చడానికి అతి త్వరలోనే దగ్గరలో ఉన్నాం. కేసీఆర్ నేతృత్వంలో మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. సో ఇప్పుడు సర్పంచుల మీద చర్య తీసుకుని చట్టం అడగచ్చారు, మనం దీన్ని స్వాగతించవచ్చా వ్యతిరేకించవచ్చా? 100% స్వాగతించాల్సిందే. ఎందుకంటే చట్టం చదువుకొని సర్పంచ్గా గెలిచిన వాళ్ళం, తప్పు చేయకుండా ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎందుకంటే అలాంటి తప్పులు చేసి ప్రజలతో చీయనికించుకునే వారు ఉండకుండా ముందే రాజీనామా చేయడం మంచిది. ప్రభుత్వం చెడ్డపేరు రాదు, గ్రామ పంచాయతీ వ్యవస్థ చెడ్డపేరు రాదు. మేము చర్య తీసుకుంటాం అంటున్నారు. ఎవరైతే సర్పంచులు తప్పు చేసిన వారి మీద చర్య తీసుకోవాల్సింది, అంటే తప్పు చేసినా లేదంటే పని చేయకపోయినా కానీ. అవునండి, పని చేయకపోతే కూడా తప్పే పని చే. కానీ ఇంకో వాదన ఏమంటే, మీ సర్పంచులు ఏమంటారంటే చట్టం అనేది అందరికీ ఒక తీరు ఉండాలి, మేము కూడా ప్రజల నుంచి ఎన్నిక కాబడినమే కాబట్టి ఇది నియోజకవర్గ స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు కూడా పని చేయకపోతే వాళ్ళపైన కూడా ఇట్లనే సేమ్ ఉండాల్సిన అవసరం ఉందేమంటున్నారు. అది మన స్థాయి కాదు, కాకపోతే సార్ ఏది రాష్ట్రపతికి ఉండేటువంటి అధికారాలు ఉంటాయని చెప్పారు అప్పుడు మాట్లాడదు. నా స్థాయి కాదని ఎందుకంటానంటే ఒక ఎమ్మెల్యేను ఒక ముఖ్యమంత్రిను చర్య తీసుకోవాలి అనేది మేము బహిర్గతంగా చేయకూడదు. కాకపోతే వారు చేసిన దానిలో చట్ట ప్రకారం మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. సో ఈ అంటే ఈ గ్రామానికి అంటే ఈ ఏమన్నా గ్రామంలో విద్యావంతులు అంటే ఏదో ఉపాధ్యాయులు కానీ లేదంటే ఇక్కడ జాబ్ హోల్డర్స్ ఎక్కువ ఉన్నారనుకోవచ్చు ఏమన్నా? మాది చిన్న గ్రామం కాబట్టి ఉద్యోగస్తులు జాబ్ హోల్డర్స్ ఉన్నారు. నిరుద్యోగులు ఇప్పటికైనా ఒక 20-30 మంది ఉద్యోగం లేకుండా డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఉద్యోగం వచ్చిన వారు తక్కువ, కండక్టర్ కానీ చిన్న చిన్న పోస్టులు ఉన్నారు. సో ఏమన్నా రాజకీయంగా ఎదిగిన నాయకులు ఉన్నారా మీరు తప్ప? నేను మొదటగా జీవి సుధాకర్ రావు శిష్యునిగా ఉండి తర్వాత దివాకర్ రావు తోటి పూర్తిగా 21 సంవత్సరాల అనుబంధం మాది. మాకు పూర్తిగా వారి సహకారాలు ఉన్నాయి. నేను డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లాకు ఇప్పుడు కూడా చైర్మన్ ఉన్నా. మా ఎలక్షన్లు ఇప్పుడు ఈ త్వరలో ఈ నెలలో రాబోతున్నాయి, 15 రోజులు రాబోతున్నాయి. దానిలో మళ్ళా ఫ్యూచర్ రిజర్వేషన్ కానీ మాకు హైకమాండ్ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. మొత్తం మీద నేను ఈ గ్రామానికి ఒక పోస్ట్ ఉండడం వల్ల గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడానికి నా అంతా సహాయ సహకారాలు ఇస్తున్నా, దానికి ప్రజలు కూడా పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. సో క్రితంలో ఏమన్నా పీపుల్స్ వాళ్ళ పట్ల పనిచేసి అమరలేని వాళ్ళు కానీ లొంగిపోయిన వాళ్ళు ఇక్కడ ఏమన్నా లేరు? అట్లాంటిది ఏమి వాసన లేదు. సో ఈ యొక్క గ్రామంలో ఇంకేమన్నా ఖనిజ సంపద ఉందా అనుకోవచ్చా, ఏదన్నా ఏది గుట్టలు కానీ ఇంకేదన్నా కానీ లేదు? దీనికి అనుకుని ఉన్న వేరే వారిది మా దగ్గర లేదు. అట్లాంటిది లేదు. సో ఇక్కడ మీకు ఈ గ్రామానికి ట్రాక్టర్ అవసరం ఏమైనా, ట్రాక్టర్ ఏమైనా ఇస్తుంది అనుకోవచ్చా? ప్రభుత్వం చిన్న విలేజ్ కూడా ఇవ్వకుండా ఉంటేనే బాగుండాలని మేము అన్నాం. కానీ కలెక్టర్ గారు ఏ విలేజ్కైనా ఉండాల్సిందే అని ఒక నిబంధన పెట్టితే మేము కూడా ప్రతిభాన పంపాం. ఆంధ్ర బ్యాంకులో మాకు దాదాపు ఈ నెలలోనే ట్రాక్టర్ వస్తుంది. సో ఇక్కడ సిబ్బందికి పాత వేతనం ఇస్తుందా కొత్త వేతనం ఇస్తుందా? కొత్త వేతనం ఇస్తున్నాం. ఇంత ఇప్పటిదాకా పాత వేతనమే, ఇప్పుడు మొన్న వాళ్ళు ఇచ్చిన నవంబర్ అప్పటి నుంచి కొత్త వేతనం. సో మేడంకి ఏం చెప్పారంటే ట్రైనింగ్లో, అది మీకు కూడా తెలుసు, 29 శాఖల అధికారులు గ్రామ సర్పంచ్ కంట్రోల్లో పనిచేస్తామని చెప్పారు, అంటే పని చేస్తారని చెప్పారు, చట్టంలో ఉంది అది. 29 శాఖల అధికారులు ఇప్పటి వరకు ఎప్పుడన్నా గ్రామ సభకు వచ్చారా? ప్రతి మేము సర్పంచ్ అయినాక మొట్టమొదటి గ్రామ సభలు పిలిపించి అన్ని శాఖల వాళ్ళ అధికారులు గ్రామ సభకు రావాల్సిందని ఒక నిబంధన పెట్టాం. దాని తూచా తప్పకుండా అందరు వస్తున్నారు, అందరు సహకారాలు ఇస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఇస్తాం అనుకోవచ్చా? మీ యొక్క సెక్రటరీ కొత్త సమయపాలన వచ్చి బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే వారు యువకులు కాబట్టి గ్రామాలు, వారు కూడా గ్రామాల నుంచి వచ్చిన వారే కాబట్టి ఈ గ్రామాలను అభివృద్ధి చేసి మంచి పేరు తీసుకోవాలని మంచి ఉద్దేశంతో చేస్తున్నారు. సో ఇక్కడ మీ ఫీల్డ్ అసిస్టెంట్ 100 రోజులు పని కల్పిస్తున్నాను కల్పిస్తున్నాడు పూర్తి స్థాయిలో చేస్తున్నాడు. సో మీ యొక్క హోదా ఏంది ఇప్పుడు చెప్పండి ఒకసారి? డిసిఎంఎస్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెట్ ఆదిలాబాద్ చైర్మన్ నేను. సో మీ ద్వారా అంటే ఏది ప్రజలకు ఎలాంటి మేలు జరిగే అవకాశం ఉంటుంది? ఇక్కడ కొనుగోలు కేంద్రాలు మేము దాదాపు ఈ జిల్లా నిర్మల్ జిల్లాలో ప్రొక్యూర్మెంట్ చేసి దాదాపు 80 వరి కొనుగోలు కేంద్రాలు, తర్వాత ఫెర్టిలైజర్ ఫెర్సైడ్ గ్రామీణ ప్రాంతంలో ఇచ్చి గ్రామాలకు సహకార బ్యాంకుల ద్వారా కానీ మా ద్వారా డిసిఎంఎస్ కౌంటర్లు ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా ఇంకా కొన్ని హాస్టల్స్కు ఇంకా కొంత వేరే మెటీరియల్ కూడా మేము సప్లై చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెట్ మేము 2013లో అయినప్పుడు చాలా హీనమైన పరిస్థితిలో ఉండే, ఇప్పుడు చాలా మెరుగైంది, మంచి బడ్జెట్తో కూడుకున్న వాతావరణంలో మేము ఉన్నాం. సో అంటే ఏమన్నా లోన్ సౌకర్యం ఉంటుంది అనుకోవచ్చు అందులో? లేదు, ఉండదు.
లోన్ సౌకర్యం మాకు ఉండదు. మేమంతా ఓన్లీ రైతులకు ఉన్న గిట్టుబాటు ధర కల్పించడం, రైతులను దళారదారుల మోసం పడకుండా మేము కొనడమే. కందులు కానీ వరి కానీ మొక్కలు కానీ మొక్కజొన్నలు కానీ మార్కెట్ ద్వారా మేము కొనుగోలు చేస్తూ మేము డిసిఎంఎస్ ద్వారా సేవలు అందిస్తున్నాం. సో తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర? తెలంగాణ ఉద్యమంలో అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా. అంటే ఎంతకాలం ఏ పార్టీలు ఉన్నారు? నేను ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. కాంగ్రెస్ పార్టీ తర్వాత దివాకర్ రావు గారు మేము కలిసి 2013లోనే మేము టీఆర్ఎస్ పార్టీ కూడా జరిగింది. అప్పటి నుంచి నేను ఇదే పదవిలో ఉన్నాను. సో ఏమన్నా కేసులు అంటే అనుకోవచ్చా? ఏది తెలంగాణ ఉద్యమం ఏమన్నా లాంటి దెబ్బలు అట్లాంటివి లేదు. కొంత ముందు చూపుతోనే మొత్తం మీద అంటే ఏది నిరసన మాత్రం తెలియజేశాం. నిరసన తెలిసాము, మేము పోలీస్ స్టేషన్లో వెళ్ళగానే కేసులు ఏం కాలేదు. కేసులు అయితే కాలేదు. ఓకే, సో ఇంకోటి చివరిగా, ఎమ్మెల్యేలు ఓన్లీ గెలిచిన అంటే ఓటప్పుడు మాత్రం వస్తారు, అలా కాకుండా కేసీఆర్ ఆధ్వర్యంలో అంటే ఒక ప్రణాళిక ద్వారా వారానికి 3 రోజుల్లో కంపల్సరీ ఒక నిబంధనతోనే అంటే మార్నింగ్ 10 నుంచి సాయంత్రం అయ్యేదాకా ఒక ఊళ్ళో ఉండుకుంటూ అంటే ఎమ్మెల్యే గారు వచ్చి మీరు గెలిపించిన ఎమ్మెల్యేని వచ్చాను మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో అని తెలుసుకొని అంటే ఈ గ్రామంలోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎలాంటి ఆర్భాటం లేకుండా ఇక్కడికి ఎమ్మెల్యే వచ్చినంటే వేరే ఊళ్ళో రాకుండా సో ఒక సాధారణ వ్యక్తిలాగా ఉంటే ఎలా ఉంటుంది? దివాకర్ రావు గారు ఆయన ఎల్ఐసి ఏజెంట్గా ఉండి ఎమ్మెల్యే అయ్యారు. వారు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ రోజు 6 గంటలకు బయలుదేరిందంటే మళ్ళీ సాయంత్రం వరకు ఏదో కార్యక్రమాలకు అటెండ్ చేస్తూ గ్రామీణ ప్రాంతంలో గడిపేవారు. ఇప్పుడు ఈసారి కూడా నిరంతరం ఆయన ఈ 70 సంవత్సరాల వయసులో కూడా నిరంతరం శ్రమజీవి. అతను ఇలాంటి ప్రణాళిక ద్వారా కంపల్సరీ వీళ్ళు వారానికి 3 రోజులు పోవాల్సిన అవసరం ఉన్నది. వారానికి 3 రోజులు కాదు, వారానికి 2 రోజులు ఈ ఎమ్మెల్యే తిరుగుతున్నాడు. అంతేనా? సో చాలా సంతోషం అనుకోవచ్చు కదా? చాలా సంతోషం. ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం వల్ల నేను ఒక రోడ్డు ఒక తిరగడం కదా సార్, నేను అనేది ఏంటంటే పూర్తి ఒక ఎమ్మెల్యే గారి గ్రామంలో తిరగడం వల్ల ఈ గ్రామంలో నేను వేరే ప్రతిపాదన చేసిన సీసీ రోడ్డు కావాలని. లేదయ్యా, స్కూల్ దగ్గర వెళ్ళేది అది పగిలిపోయింది, ఆ రోడ్డు పెడితే బాగుంటుందని నాకు సూచించిన వ్యక్తి. అంటే మన గ్రామంలో మనకున్నంత అవగాహన ఆయన కలిగింది కాబట్టి అలాంటి ఎమ్మెల్యే మాకు ఉండడం మా అదృష్టం. చాలా అంటే అలాంటి అలాగనే ఏది మిగతా వాళ్ళు కూడా రావాల్సిన అవసరం ఉన్నది. ఒక అంటే మొత్తం మీద ఒక ప్రణాళిక మొత్తం ఇప్పటి నుంచి రావాల్సిన అవసరం ఉంది. 100% ప్రజానాయకుడు అంటేనే ప్రజల మధ్య ఉండేవాడు ప్రజానాయకుడు. ఖచ్చితంగా ఏదైనా అసెంబ్లీ లేకుంటే ఏదన్నా ఉంటే తప్ప 100% ప్రజల మధ్యలో ఉండేవారైతేనే నేను డిసిఎంఎస్ చైర్మన్. నేను ఎక్కడైనా ఉండొచ్చు, నేను గ్రామంలో ఉంటున్నా. ఎందుకుంటున్నా అంటే గ్రామంలో ఉన్న పట్టును కోల్పోవద్దు. నేను గ్రామంలో ఉంటూ గ్రామ సేవలు చేసడం వల్ల ఇక్కడ నుంచి నిరంతరం ఆదిలాబాద్ వెళ్ళినా నేను ఇక్కడికొచ్చే పడుకుంటా, అలాగ ఉంటున్నాం కాబట్టి మాకు ఏంది ప్రజల మధ్యలో ఉంటే ఎట్లుంటుంది అనేది నాకు తెలుసు. కాబట్టి అధికారులు ఎంతమేరకు మీకు సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు? అభివృద్ధి ఏ చిన్న చిన్న విషయాలు కాస్తే మొత్తం నూటికి ప్రసాదం. ఇక్కడ ఏమైనా ఇంకేమైనా గుడిసెలు లాంటివి నేను అనుకోవచ్చు? లేదు. సో అంటే ఓల్డ్ గూన్ అయితే ఉందా? లేదు, పాత గూన, రేకులు ఇళ్ళు ఉన్నాయి తప్ప గుడిసెలు అనేది పరిస్థితి లేదు. ఇక్కడ ఏమన్నా 3 ఎకరాల భూమి ఇచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు? లేదు, 3 అంటే భూమి రేట్లు 15-20 లక్షలు అయిపోయింది. ఏది వీళ్ళు ఇచ్చే రేటు ప్రభుత్వ నిబంధనలు 7-8 లక్షలు ఉంది కాబట్టి లేదు. ఇంత గతంలో ఉండేది, గతంలో మీ ఇక్కడ 12 ఎకరాలు ఇప్పించినాం. వారు మంచి 2 ఎకరాలు చేసుకుంటూ వారు హాయిగా ఉన్నారు. అది కూడా మేము మా హయాంలోనే ఇప్పించాం. సర్పంచ్ కాదు నేను, కానీ నేను ప్రజాప్రతినిధిగా ఉండి మాకు జడ్పీటీసీగా ఎంపీగా మా పార్టీ వారి ఉండడం వల్ల అప్పుడు కొంత ఇప్పించాము. సో మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సూచన? గ్రామాలు ఇంకా మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ మనకు ఉన్న నిధులను మరి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి పూర్తిగా సహాయ సహకారాలు మేము చేస్తాం. ప్రభుత్వం తీసుకున్న ఏదైతే పారిశుద్ధ్యం అనేది ఉండదో దాన్ని తూచా తప్పకుండా పాటించి ఇంకా మెరుగైన సేవలకు మనం చేసుకొని పరిశుభ్రంగా ఉంచి మనం జీవించాలనేది నా ఆకాంక్ష. సో ఇదండి సర్పంచ్ భర్త గారు ఇచ్చినటువంటి సందేశము. సో విన్నారు కదా, గ్రామ సమస్యలు గ్రామంలో మాత్రమే పరిష్కారం అవుతాయి. ఇలాంటి సమస్యలను అటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తూచా తప్పకుండా వ్యవహరించి పరిష్కారం అయ్యే దిశగా ప్రయాణం చేయాలి, లేదా అలాంటి చట్టాలు కూడా రూపొందించవలసిన అవసరం ఉంది. ఇకపోతే 70 ఏళ్ళు అన్నాం. అంటే ఏంటి 70 ఏళ్ళు అంటే? వాస్తవానికి మొన్న ప్రేమలత గారు ఈ గ్రామ పంచాయతీ ముందు 73వ సంవత్సరం ఇండిపెండెన్స్ జరుపుకున్నారు. అంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 73 సంవత్సరం అవుతుంది. వాస్తవానికి ఏ దేశానికి స్వతంత్రం వచ్చినా కానీ 30 సంవత్సరాల లోపే ఆ దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉపాధి మాత్రం ఉంటుంది. కాకపోతే మన దేశంలో మాత్రం ఆయా పార్టీలు వాళ్ళ వల్ల లబ్ధి కొరకు 73 సంవత్సరాలు లాక్కొచ్చారు. ఇలా ప్రభుత్వాలు ఎంత తప్పు ఉన్నదో అధికారులు అంతకన్నా ఎక్కువ తప్పు ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వాలు లేదంటే ప్రజాప్రతినిధులు పాలసీలు మాత్రమే తయారు చేస్తారు, వాటిని
ప్రవేశపెట్టి వారికి కావాల్సిన బడ్జెట్ కేటాయిస్తారు. కానీ అధికారులు దాన్ని కింది స్థాయి వర్గాల దాకా తీసుకుపోవాల్సిన అవసరం ఉండే, మాకేంటి అనే ఒక్క కోణంతో ఆలోచించి అధికారులు తీసుకుపోవడం వల్ల ఇప్పటికి కూడా ఇంకా నిరుద్యోగ సమస్య అలాగనే ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలయికతోని ఈ యొక్క అంటే గ్రామాలలో ఫస్ట్ గ్రామాలను డెవలప్ చేస్తే, ఎందుకంటే ఎవరైనా కానీ గ్రామాలే ఈ దేశానికి పట్టుకోమంటారు కాబట్టి గ్రామాలు తర్వాత మండలాలు జిల్లాలు రాష్ట్రాలు దేశ లెవెల్లో కూడా ఇలాంటి అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే చట్టాలు మాత్రం అలా రావాలి, గ్రామ సర్పంచ్ మాత్రం ఏకగ్రీవం చేసినందుకు ఆ కృతజ్ఞత తప్పకుండా ఈ గ్రామంలోనే ఉంటూ అటు చైర్మన్ అయినప్పటికీ ఈ గ్రామంలోనే ఉంటూ అంటే ఏది ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇలాంటి నాయకులు గ్రామాలకు కొంత వెలుగు చూపే అవకాశం ఉంటుంది కాబట్టి సో రానున్న కాలంలో కూడా పూర్తి స్థాయిలో రానున్న 4 సంవత్సరాల కాలంలో ఎంతైతే బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్తో కేటాయింప చేసుకొని అభివృద్ధి పాస్తామంటున్నారు. సో అలాగనే చేయవలసిన అవసరం ఉంది, చేస్తారని కూడా ఆశిద్దాం. చూస్తామండి, అయిపోయారు మరొక కార్యక్రమంలో మరొకతో కలుసుకుందాం. అందరూ సెలవు సార్, ఇంకొకటి సార్ చివరిగా ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇవ్వడం కొంత ఏమన్నా బాధకరం అనుకోవచ్చా, ఇంకా ఏం లేదు అనుకోవచ్చు? ఇప్పుడు పని చేసేవారికి వారు ఉప సర్పంచ్ గారు చెక్ పవర్ ఇస్తే కొంత వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తప్పితే, ఎందుకంటే మనం పని చేసి వారు గిట్ట సంతకం పెట్టక ఇబ్బంది పెడితే వేరే పట్టి వాళ్ళు అయి ఉంటే మన గ్రామ సభలో తీర్మానం చేయించి చేసుకోవచ్చు. దాని మీద కలెక్టర్ గారికి మనం రిపోర్ట్ ఇవ్వచ్చు. దాని గురించి ఇబ్బంది పడద్దు, కొందరు తెలియక బాధపడుతున్నారు తప్పితే అలాంటి ఇబ్బందులు అవసరం లేదు. అంటే వారు కూడా ఉందాగా వివరించవలసిన అవసరం ఉండదు, ఎందుకంటే మాకు అయ్యో మాకు ఒక అవకాశం ఇచ్చారు అంటే ఇట్ ఇస్ ఒక వాళ్ళకి అవకాశం అనుకోవచ్చు. అది ఆ అవకాశం ఇచ్చి సర్పంచ్ ఉప సర్పంచ్ కోఆర్డినేషన్ తోటి గ్రామస్తులందరూ చేసుకోవాలనే ప్రభుత్వ లక్ష్యం. దాన్ని కొందరు మాకు చిన్న తూపు చేస్తున్నారు, ఉప సర్పంచ్ ఇవ్వడం వల్ల తప్పు అనుకుంటున్నారు, అది తప్పు. దానివల్ల మనకి ఇలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు ఖచ్చితంగా గ్రామసభ నిర్ణయించి గ్రామసభలో ఈ చేసిన పనిని దానికి చూసిన ప్రతిపాదనను దాని ప్రజల దృష్టిలో పెట్టి దాన్ని మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినట్టయితే వారి పరిచర్య తప్పకుండా ఉంటుంది. సార్ ఇక్కడ ఎన్ని కులాలు ఉంటాయి? కులాలకు అతీతంగా అందరూ కూడా 15 కులాలు ఉన్నాయి చిన్న గ్రామం. అంటే కులాలకు అతీతంగానే అందరూ కూడా ఇది అంటే సరి సంబంధాలతో ఉంటా ఉండే అవకాశం ఉంది. 100% మేము మాల మాదిగలు బావ మామ అని పిలిచే సంస్కృతి, గోండోన వాళ్ళని కూడా మామ అల్లు అని పిలుచుకునే సంస్కృతి. అంటే ప్రతి కులంలో వారు ఇక్కడ ఉన్న రెడ్డి అయినా కూడా నన్ను చిన్న అంటే వేరే కులాల వాళ్ళు అందరూ కూడా వరుసలు పెట్టి పిలుచుకునే ఆనవాయితీ ఇక్కడ మొదటి నుంచి ఉన్నది. దాన్ని అట్లే కొనసాగిస్తున్నాం. దానివల్ల ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు మంచి జరిగే అవకాశం ఉంది. సో విన్నారు కదా, సో అలాగనే కొనసాగిస్తారని కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ.